అందరికి నమస్కారం. మనోధర్మ సంగీత విభాగంలో ఒక్కొక్క విభాగంలో మనం ఒక్కొక్క రాగం గురించి తెలుసుకుంటున్నాం. ఈ విభాగంలో ఒక అపూర్వ రాగము చంద్రజ్యోతి అనేటువంటి అపూర్వ రాగం గురించి మనం తెలుసుకుందాం. ఈ అపూర్వ రాగము త్యాగరాజస్వామి వారే సృష్టించినటువంటి అపూర్వ రాగాల్లో ఒక రాగంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే కొంతవరకు రాగాలాపన స్వరకల్పన కూడా పాడేటువంటి అవకాశం ఉన్నటువంటి రాగాల్లో ఈ చంద్రజ్యోతి అపూర్వ రాగం కూడా ఒకటి. ఎందుకు అంటే ప్రతి విభాగంలో అపూర్వ రాగం వచ్చినప్పుడు స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేస్తోంది, అన్ని రాగాలకి రాగాలాపన పాడే అవకాశం, అన్ని రాగాలకి స్వరకల్పన పాడే అవకాశం ఉండదు. ఉదాహరణకి మరుగేలరా అలాంటి కృతులు అపూర్వ రాగ కృతులైనప్పటికీ కూడా అందులో కూడా ఒక రాగంలో ఒక కృతి ఉన్నప్పటికీ కూడా అందులో కృతి మాత్రమే విని ఆస్వాదించేటువంటి అవకాశం ఉన్నటువంటి రాగాల్లో ఆ రాగం ఒకటి. కానీ అపూర్వ రాగాల్లో మనం కొన్ని రాగాలు చెప్పుకున్న మందారి అలాంటి రాగాల్లో రాగాలాపన ఎలాబరేటెడ్గా పాడచ్చు. అలాగే కొన్ని రాగాల్లో రాగాలు కొంతవరకు అవుట్లైన్ రాగం పాడి స్వరకల్పన పాడేటువంటి అవకాశం ఉన్నటువంటి రాగాల్లో ఈ చంద్రజ్యోతి రాగం కూడా ఒకటిగా మనకి చెప్పబడుతోంది. ఇప్పుడు రాగాలాపన ఎలా అని మనం తెలుసుకుందాం. మరొక విశేషం ఏంటంటే త్యాగరాజస్వామి వారు ఈ రాగంలో రెండు కృతులు మాత్రమే రచించారు, తదితర వాగ్గేయకారుల రచనలేవి కూడా మనకు కనపడటం లేదు. ఆ రెండు కృతులు కూడా ఒకటి శశివదనా భక్త జనావన, ఒకటి మరి వాగాయనయ్య నీమాయనంతో అని రెండు కృతులు. రెండూ కూడా చాలా ప్రచారం చెందినటువంటి రచనలుగా మనం తెలుసుకోవచ్చు. రాగాలాపన ఒకటి రెండు రాగంగా. అలాగే ఇవి ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎప్పుడు చెప్పుకుంటున్నా మనం త్యాగరాజస్వామి గారి రచన
హరి. చక్కగా ఇలా పాడుకోవచ్చు. బాగాయనయ్యా నీ మాయెంతో, బాగాయనయ్యా నీ మాయెంతో, బాగాయనై. సంగతి బై సంగతి మనం పెరుగుతోంది. ఎలా పాడాలి రాగం అనేది? బాగాయనయ్యా నీ మాయెంతో, బాగాయనయ్యా నీ మాయెంతో, బ్రహ్మకైన కోరియాడ తరమా బాగాయనయ్యా. స్టార్ట్ చేసుకోవచ్చు అని ముందుగానే నేను ఫ్రేసెస్లో చెప్పాను. ఆలనాడు కౌరవుల నడచమాన అదరిదో సమను నరుని చూచి గలనాడు కౌరవుల నడచమాన అదరిదో సమను నరుని చూచి పాప ఫలమునికు తరగులేదని పాప. చక్కగా అలాగే రెండో కృతి శశివదరా భక్త జన వన శశివదరా. చక్కగా రెండు కృతుల్లో కూడా మనకి రెండు కృతుల్లో ఉన్నటువంటి సంగతుల ద్వారా రాగం ఎలా పాడచ్చని క్లియర్గా అర్థమైపోతుంది. బాగా ప్రతి మధ్యమ రాగం పద సరి గ బద సదా ఇంకోటి ఏంటంటే వివిధ ఆరోహణ అవరోహణలు కలిగి ఉన్నటువంటి రాగంగా కూడా ఈ చంద్రజ్యోతిని చెప్పుకోవచ్చు. అనేక మంది రెండు మూడు ఆరోహణలు కూడా దీనికి ఇచ్చున్నారు. సరి సరి దాదాపు
స్వరకల్పన రాగాలాపన కూడా కొంతవరకు పాడే అవకాశం ఉంది. ఇలా సైకిల్ లింక్ లాగా వచ్చేస్తుందండి రాగం. అదే ఈ అపూర్వ రాగాల్లో ఈ కొన్ని రాగాలుకునేటువంటి ప్రత్యేకత. ఈ రకంగా మనము చంద్రజ్యోతి రాగం అపూర్వ రాగాన్ని కూడా రాగాలాపన స్వరకల్పన పాడుకోవచ్చు. అవకాశం ఉన్నటువంటి రాగము త్యాగరాజస్వామి వారి రచనలు మాత్రమే కనపడుతున్నటువంటి రాగంగా ఈ రాగాన్ని మనం తెలుసుకోవచ్చు. మరొక విభాగంలో మరొక రాగంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.